త్రివిధ దళాధిపతి భారతదేశ సైనికులు బిపిన్ సింగ్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాలో రైతు సమన్వయ సమితి పట్టణ అధ్యక్షులు యాదవరావు ఆధ్వర్యంలో మరణించిన భారతదేశ సైనికుల చిత్రపటాలకు నివాళులు అర్పించి కొవ్వొత్తులతో అశ్రునివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైగా సైనిక సేవలు అందించినటువంటి బిపిన్ సింగ్ రావత్ అకాల మరణం దేశానికి తీరని లోటు అని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దూడా రవీందర్, శ్యామ్, దయాకర్, మహేష్, సతీష్, బాలకిషన్, మహేందర్, అంజాగౌడ్, ప్రతాప్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశపు ముద్దు బిడ్డ బిపిన్ సింగ్ రావత్ గారు మరి 4 దశాబ్దాల నుంచి మన భారతదేశానికి అండగా ఉంటూ మరి ఎన్నో శత్రు దేశాలను గడగడలాడించినటువంటి మహానుభావుడు బిపిన్ సింగ్ రావత్ గారు మరి ఒక హెలికాప్టర్ సంఘటనలో మరి చనిపోవడము మరి ఎంతో బాధాకరమైన విషయము. మరి ఈరోజు ఒక మహానుభావుణ్ణి మన భారతదేశము కోల్పోవడం జరిగింది. మరి అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమంటే అతని భార్యతో సహా 12 మంది జవానులు కూడా మరి అతి సంఘటనలో మృత్యువాత పడము మన భారతదేశానికి పెద్ద దెబ్బ. మరి ఇటువంటి మహానుభావుడు ఎన్నో పథకాలను తీసుకోవడం జరిగింది. మరి భారతదేశాన్ని శత్రు రాజ్యాలను గడగడలాడించిన చాణుక్యుడిలాగా మరి మన భారతదేశాన్ని కాపాడిన మహానుభావుడు కోల్పోవడము నిజంగా ఈరోజు మనకెంతో బాధతత్వమైన హృదయాలతో మరి ఈ అశ్విష నివాళి అర్పిస్తున్నాము. జై భారత్ మాతాకి. బిపిన్ సింగ్ రావత్. బిపిన్ సింగ్ రావత్. అమర్.